హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కమ్మనైనా కరకరలాడే నాలుగు రకాల జంతికల రెసిపీస్ని చూద్దాము చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతల్లో చేశారంటే ఈ జంతికలు కానీ మురుకులు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకదానికి మించి ఒకటి ఉంటాయి రుచిలో ముందైతే మనం మూడు పప్పులు వేసి చేసే జంతికలు రెసిపీని చూద్దాము జంతికల కోసం ఇక్కడ నేను నాలుగు కప్పుల బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఎండలో బాగా ఎండ పక్కన పెట్టేసుకోండి ఈ నాలుగు కప్పుల బియ్యానికి మనం పప్పుల కొలత చూద్దాము మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ థర్డ్ కప్ పచ్చనపప్పు వేసుకుని వేయించుకోవాలి వన్ థర్డ్ కప్ అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ అరకప్పు కంటే కొంచెం తక్కువ పచ్చనపప్పు వేసుకొని లో లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మనం పచ్చని పప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే మినపగుళ్ళు కూడా వన్ థర్డ్ కప్ మినపగుళ్ళు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి కూడా వన్ థర్డ్ కప్పే తీసుకోవాలి ఇలా వేయించుకుని వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే వన్ థర్డ్ కప్ పెసరపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ మూడు కలిపి ఒక కప్ వస్తాయండి వన్ థర్డ్ కప్ పచ్చనపప్పు వన్ థర్డ్ కప్ మినపగుళ్ళు వన్ థర్డ్ కప్ పెసరపప్పు ఇవి మూడు కలిపి ఒక కప్ అవుతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా ఎండిన బియ్యంలో కలిపి పిండిని మిల్లులో పట్టించుకోవాలి మిక్సీలో కాదండి మిల్లులోనే బాగా మెత్తగా పట్టించుకొని శుభ్రంగా జలించుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పచ్చి నువ్వులే అండి వేయించినవు కాదు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల కారం ఇంకా మీకు బాగా కారంగా కావాలనుకుంటే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇక నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను అలాగే కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న వేసుకోవాలి మీరు వెన్నకి బదులుగా కప్పు వేడి నూనెనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందే నీళ్ళు పోయొద్దండి ఈ వెన్న పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో బాగా రబ్ చేస్తూ కలిపితే వెన్న పిండికి బాగా పట్టి మురుకులు బాగా గుల్లగా వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి పొడి పిండిని టేస్ట్ చెక్ చేసుకుంటే మనకి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి మొత్తం పిండి ఒకేసారి కలిపేయద్దు కొంచెం పిండిని పక్కకు తీసుకుని గోరువెచ్చటి నీళ్ళతో పిండిని కలుపుకోవాలి మరీ ఎక్కువ వేడి నీళ్ళతో కలపద్దండి గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు ఇలా గోరువెచ్చటి నీళ్ళతో కలిపితే బాగా గుల్లగా వస్తాయి అలాగే పిండి అంతటిని మొత్తం ఒకేసారి కలిపేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ మురుకులు బతుకుంటే చివరి వరకు కూడా ఈ మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండి ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత రెండు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టంలో ఈ ప్లేట్ని ఉంచి దీంట్లో సరిపడినంత పిండిని పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని తీసేసుకుని మూతని పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక జాలిగరటిని ఈ విధంగా నూనెతో స్ప్రెడ్ చేసుకోవాలి కొత్తగా మురుకులు కానీ జంతికలు కానీ చేసుకునే వాళ్ళకి ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా నూనెలో వేసే కంటే కూడా ఇలా చేసి పెట్టుకుంటే నూనెలో వేసుకోవడానికి చేయి కాలకుండా ఈజీగా ఉంటుంది చివర్లు ఓపెన్ అయిపోకుండా కొంచెం ఈ విధంగా నొక్కి పెట్టాలి ఒక్క చుట్టు చుట్టితే సరిపోతుంది మరి ఎక్కువ చుట్టేయొద్దు ఇలా చేసుకుని బాగా కాగిన నూనెలో ఈ జంతికల్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి ఇలాగే ఆయిల్కి సరిపడినన్నీ వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయొద్దు ఆయిల్కి సరిపడా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా పైన వచ్చిన ఉరగలు కొంచెం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి ఇలా అన్నిటిని రెండో వైపు తిప్పుకొని నూనెలో వచ్చే నురుగలు లైట్గా తగ్గేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుని నిదానంగా నూనెలో నుంచి తీసేసుకోవడమే చూడండి చక్కగా వచ్చాయి కదా ఇవే కొలతలండి ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి నాలుగు బియ్యం ఒకటి అన్నీ కలిపిన పప్పులు ఒకటి ఈ కొలతతో చేశారంటే చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి మురుకులను ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే చూడండి అన్నీ కలిపి ఒకేసారి ప్లేట్లో ఇలా నొక్కేసుకుని ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకుని వేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా జాలిగరటిపైనైనా నొక్కుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఏది ఈజీగా అనిపిస్తే దాంతో చేసుకోండి ఇలాగే అన్ని జంతికల్ని చేసేసుకోవాలి అంతేనండి మూడు పప్పుల జంతికలు రెడీ అయిపోయాయి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మినప జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అందులో ముప్పావు కప్పు మినపు గుళ్ళు వేసేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఇవి మారి లైట్గా మారి కమ్మటి వాసన వస్తాయి అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేస్తే సరిపోతుంది మనం మినపజింతికలు చేసేటప్పుడు అచ్చంగా మినపప్పు వేస్ట్ చేస్తుంటాం కదండి అలా కాకుండా ముప్పావు కప్పు మినపప్పు ఈ విధంగా ఒక పావు కప్పు పెసరపప్పు వేస్ట్ చేసుకోండి మినపజంతికల రుచి మరింత బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకుని మినపప్పులు వేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే పిండిని పిండి జల్లెలో వేసుకుని జలించుకోవాలి జలించిన తర్వాత కొంచెం రవ్వ ఎక్కువగా మిగిలితే మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకుని జలించుకోవాలి నాకైతే ఎక్కువే మిగలేదు చూడండి చాలా కొంచెం మిగిలింది నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని కొల్చుకోవాలి ఇలా కొల్చుకుంటే మనకి బీ పిండి ఎంత వేసుకోవాలో తెలుస్తుంది ఒక కప్పు ఈ మిగిలిన పిండి ఇంకొక అరకప్పు వరకు ఉంటుంది దీన్ని కూడా కొలుద్దాము మీరు మిల్లులో అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మిల్లులో అయితే కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి మొత్తం ఒకటిన్నర కప్పుల పిండి వచ్చింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ప్రతి కప్పు పిండికి నాలుగు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి మనకి ఒకటిన్నర కప్పుల గ్రైండ్ చేసిన పిండి వచ్చింది కదా ఒక కప్పుకి నాలుగు కప్పులు అరకప్పుకి రెండు కప్పులు మొత్తం ఆరు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి అదే మీరు మిల్లులో ఇచ్చే పనికైతే ఒక కప్పు పెసరపప్పు మినపప్పు కలిపి ఒక కప్పు అయింది కదా దానికి నాలుగు కప్పుల బియ్యం వేసుకుని మిల్లులో గ్రైండ్ చేసుకోవచ్చు ఈ కొలుచుకున్న ఆరు కప్పుల బియ్య పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పచ్చి నువ్వులేనండి వేయించినవి కాదు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్కి తలకొట్టు కాకుండా చూడ నేను కొంచెం నిండుగా వేస్తున్నాను కొంచెం కారకరంగా ఉంటే బాగుంటాయి కదా జంతికలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవాలి అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఈ పిండిలో ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే పిండిలో అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి పిండి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయాయి నేనైతే ఏం వేయట్లేదు ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కప్పు వెన్న వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న కప్పు వెన్న వేసుకోవాలి మీరు వెన్న వద్దనుకుంటే కప్పు వేడివేడి నూనె పోసుకోవచ్చు ఈ వెన్న పిండికి బాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత వెన్న బాగా కలిసి పిండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పిండి అంతటినీ ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ జంతికలు చేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి కలిపేస్తారంటే చివరికి వచ్చేసరికి జంతికలు కొంచెం గట్టిగా వస్తాయి ఇలా కొంచెం కొంచెం పిండి కలుపుకుని రెండు మూడు వయలకి సరిపడా పిండిని కలుపుకుంటే మనకి చివరి జంతిక వరకు కూడా గుల్లగా బాగా క్రిస్పీగా వస్తాయి పిండి చూడే విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మురుకులు కొట్టడానికి సరిపడ పిండిని తీసుకుని మురుకులు గొట్టంలో పిండి పెట్టేటప్పుడు ప్రతిసారి పిండిని చూడే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని మురుకులు గొట్టంలో మూడు రంధ్రాలు ఉన్న ప్లేట్ని వేసేసుకుని ఈ పిండిని ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నూనె వేసుకొని రెండు మూడు చుక్కలు నూనె వేసి ప్లేట్ అంతా గ్రేస్ చేసుకోవాలి దీనిపైన ఒక వాయికి సరిపడా జంతికల్ని ఒత్తుకోవాలి పెద్ద పెద్దవి కావాలనుకుంటే డైరెక్ట్గా నూనెలో ఒత్తేసుకోవచ్చు చిన్న చిన్నవైతే ఏ విధంగా ఒక ప్లేట్ పైన ఒక వాయికి సరిపడా ఒత్తిపెట్టేసుకోవాలి చివర్లు ఓపెన్ అయిపోకుండా కొంచెం కొంచెం లైట్గా ప్రెష్ చేయాలి డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టేసి బాగా కాగనివ్వాలి నూనెని కొంచెం పిండి వేసి చూస్తే ఏ విధంగా పైకి రావాలి వెంటనే ఇలా కాగిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా తీసుకుని నూనెలో వేసేసుకోవాలి ఇలా ఒకేసారి చేసి పెట్టుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వేసిన వెంటనే కదపకుండా ఇవి పైన పచ్చిదనం తగ్గి నూరగలు కొంచెం తగ్గేంత వరకు కాలునివ్వాలి ఈ విధంగా కొంచెం నూరగలు తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా బాగా కాలునివ్వాలి ఫ్లేమ్ని లోలో కానీ హైలో కానీ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలునివ్వాలి నూరగలు చూడండి పూర్తిగా తగ్గిపోయాయి కదా ఈ విధంగా నూరగలు తగ్గేంత వరకు కాలు ఇచ్చేసి నూనెలో నుంచి తీసేసుకోవడమే ఇవి నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవు ఆయిల్ డ్రైన్ చేసేసుకొని జాలిగిన్నెలోకి వేసేసుకోవడమే చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా వచ్చాయో నెక్స్ట్ వై వేసేటప్పుడు వెంటనే వేసి ఇక్కడ కొంచెం నూనె కాగిన తర్వాత వేసుకోవాలి అలాగే నూనెకి సరిపడా కొంచెం ఎక్కువే వేసుకోండి వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇవే కొలతలండి మీరు ఎప్పుడు చేసినా కానీ జంతికలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి అలాగే పిండిని ఒకేసారి మొత్తంగా కాకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి మురుగులు గొట్టంలో పెట్టేటప్పుడు ఈ విధంగా పిండిని బాగా కలిపి మురుగులు గొట్టంలో పెట్టాలి ఈ రెండు టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే జంతికలు చివరి జంతిక వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పైన వచ్చే మురుగలు తగ్గేంత వరకు కాలు ఇచ్చేసి తీసేసుకోవడమే ఇవి వేడి పూర్తిగా తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంటాయి అంతేనండి మినప జంతికలు రెడీ అయిపోయాయి చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం వెన్న బట్ట మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య వాడుతున్నాను మూడు కప్పుల బియ్యపిండి వేసుకొని వేసుకుని జలించుకోవాలి మూడు కప్పుల బియ్యపిండికి ముప్పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే పావు కప్పు శనగపిండి వేసుకోవాలి మనం మూడు కప్పుల బియ్యపిండి తీసుకున్నాం కదా మూడు పావులు ముప్పావు కప్పు శనగపిండి వేసుకుని దాన్ని కూడా జలించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కారం కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా మురుకులకి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి లేదా మన రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మురుకులకి వాము కంటే కూడా జీలకర్ర అయితేనే బాగా రుచిగా ఉంటుందండి జీలకర్ర పంట కింద పడినప్పుడు కమ్మటి రుచి వస్తుంది ఈ విధంగా బాగా కలిపేసుకుని దీంట్లో పావు కప్పు వెన్న వేసుకోవాలి గట్టి వెన్న వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం గట్టిగా ఉంటుంది ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్న వెన్న వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్న వెన్న వేసేసుకుని ఈ వెన్నని పిండికి బాగా పట్టించాలి ఒక్క ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన గట్టి వెన్న వేసుకుని బాగా కలిపితే మురుకులు బాగా గుల్లగా వస్తాయి పిండిని చూడే విధంగా రెండు చేతులతో బాగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఈ పొడి పిండిని టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ తగితే వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళు కాదండి చల్లటి నీళ్ళే కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలిపితే మనకి మురుకులు అంత గుల్లగా వస్తాయి కొంచెం పిండే కాబట్టి నేను మొత్తం ఒకేసారి కలిపేశానండి అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ మురుకులు ఒత్తుకుంటే మనకి చివరి మురుకు వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మురుకులకి పిండి రెడీ అయిపోయింది కొంచెం పిండిని తీసుకుని ప్రతిసారి మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి పిండిని కొంచెం అదన చేస్తున్నట్లుగా కలుపుకొని అప్పుడు మురుకుల గొట్టంలో పెట్టాలి స్టార్ ప్లేట్ ప్లేట్నుంచేసి తగినంత పిండి పెట్టేసుకుని ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత మురుకులు నొత్తుకోవాలి నూనెకి సరిపడా ఒకేసారి పెద్ద మురుకు వేసేసుకోండి ఈ మురుకుల్ని కూడా కాల్చే పద్ధతిలో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది అదేంటో కూడా చూద్దాము ఇలా వేసేసుకొని ఇది పైన నురగలు కొంచెం తగ్గేంత వరకు కాలునివ్వాలి మరీ పూర్తిగా కాల్చేయద్దు ఈ విధంగా సగం వరకు నురగలు తగ్గిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవాలి కొంచెం పచ్చదనం తగ్గేంత వరకు కాల్చే సరిపోతుంది ఇలాగే మిగిలిన పిండితో కూడా మురుకులన్నీ వేసేసుకోవాలి ఇలా మురుకులన్నీ కూడా సగం వరకు కాల్చేసుకుని తర్వాత మళ్ళీ వాటిని రెండోసారి వేయిస్తాము అలా వేయించడం వల్ల ఈ మురుకులు రంగు మారకుండా చక్కగా లోపల వరకు కూడా బాగా వేగి కరకరలాడుతూ వస్తాయి బాగా క్రిస్పీగా వస్తాయి ఈ వేయించిన మురుకులన్నీ కూడా ఒక జాలిగిన్నెలోకి వేసేసుకోండి ఇలా అన్నీ వేయించేసుకుని వీటిని చూడే విధంగా ముక్కలుగా చేసుకోవాలి ముక్కలుగా చేయిస్తే మనకి చక్కగా వేగుతాయి అంతా కూడా మళ్ళీ ఇలా చుట్టలాగా వేసేయకుండా ఈ విధంగా ముక్కలుగా చేసి వేయిస్తే చక్కగా వేగుతాయి ఇలా అన్నీ ముక్కలు చేసేసుకుని మళ్ళీ నూనెలో కొంచెం కొంచెం ఈ ముక్కలు వేసేసుకుంటూ లైట్గా వేయించుకోవాలి మా అత్తయ్య గారు అయితే ఎప్పుడు మురుకులు చేసినా కానీ ఈ విధంగా రెండుసార్లుగా వేయిస్తారు ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా ఒకేసారి వేయిస్తే పైన రంగు మారిపోతూ ఉంటుంది కొంచెం క్రిస్పీగా వేగేంత వరకు ఉంచామంటే పైన ఎక్కువ కాలిపోయినట్లుగా అయిపోతుంది అందుకని ఈ విధంగా రెండుసార్లుగా వేయించామంటే త్వరగా అయిపోతుంది బాగా క్రిస్పీగా కూడా వస్తాయి ఇవి నూరుగలు తగ్గేంత వరకు వేయించేసుకుని నూనెలో నుంచి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన మురుకులు కూడా వేయించుకోవాలి అన్నీ వేయించేసుకుని వేడి తగ్గిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ పైన వినెలు ఉంటాయి క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చివరిలో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకొని తీసేసుకుని ఈ మురుకులతో పాటు వేస్తే కమ్మటి రుచి వస్తుందండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాము చాలా క్రిస్పీగా చూడండి ఎంత గుల్లగా వచ్చాయో తినేటప్పుడు మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ రుచి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం పెసర మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పెసర మురుకుల కోసం ముందుగా కుక్కర్లో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒకటికి సార్లు శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా నీళ్ళు పోయొద్దండి ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక వెడల్పాటి పళ్ళని తీసుకుని దీంట్లో రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి పిండిని ఈ విధంగా తట్టుకుంటూ నిండుగా తీసుకోవాలి పై పైన కాకుండా కరెక్ట్గా కొలిచి తీసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది చక్కగా జల్లించి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర కలోంజీ అంటారు కదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఇక నేను త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్లో సగం ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి మీ దగ్గర నల్ల జీలకర్ర లేకపోతే రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వెన్న కూడా వేసుకుని కలుపుకోవాలి వెన్నకు బదులుగా మీరు రెండు స్పూన్లు వేడివేడి నూనెనా వేసుకోవచ్చు ఈ వెన్న పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చేత్తో బాగా రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందే నీళ్ళు పోయొద్దండి పిండిని కలుపుకున్న తర్వాత అవసరమైతేనే నీళ్లు పోసి కలుపుకోవాలి అలాగే పిండిని సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి చూండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా పిండి గట్టిగా అనిపిస్తుంటే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తున్నాను అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మళ్ళీ బాగా కలుపుకొని అవసరమైతేనే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి నాకైతే ఒక్క టేబుల్ స్పూన్ నీళ్లు సరిపోయాయి పిండిని చూడని విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలిపేశారంటే నూనె పీల్చేస్తాయి మురుకులు అలాగే మురుకులు నూనెలో వత్తినప్పుడు విడిపోతాయి పిండి చూడే విధంగా గట్టిగా కలుపుకోవాలి మురుకుల పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి నూనె కాగేలోపు మనం మురుకులను ఒత్తేసుకుందాము ఈ విధంగా మురుకులు కొట్టడంలో స్టార్ ప్లేట్ని ఉంచేసి తగినంత పిండిని పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ మీద ఈ మురుకులు ఒత్తేసుకోవచ్చు నేనైతే చిన్ని చిన్ని ప్లేట్స్ తీసుకుని వాటికి కొంచెం నూనె రాసి ఈ విధంగా చిన్న చిన్న మురుకులలాగా వేస్తున్నాను ఓపెన్ అయిపోకుండా చివరిలో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఒక వాయికి సరిపడా మురుకుల్ని వేసేసుకుని రెడీగా పెట్టుకుంటే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ మురుకుల్ని వేసుకోవాలి నూనెకి సరిపడా వేసుకోండి అలాగే వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా కాలనివ్వండి ఇవి కాలేలో మనం నెక్స్ట్ వాయికి సరిపడా మురుకుల్ని ముందే ఒత్తిపెట్టేసుకుంటే మురుకులు చేసుకోవడం ఈజీగా ఉంటుంది ప్లేట్కి వెనక వైపున కొంచెం నూనె రాస్తే నూనెలో వేసినప్పుడు ఈజీగా జారిపోతాయి చూడండి నొరగలు తగ్గాయి కదా ఇలా తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మురుకులు కాలడానికి కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఈ పైన వచ్చే నురగలు పూర్తిగా తగ్గేంత వరకు వీటిని బాగా కాలనివ్వాలి మురుకులు చక్కగా కాలాయి నొరగలు కూడా తగ్గాయి కదా ఈ విధంగా కాలితే సరిపోతుంది చూడండి చక్కగా వచ్చాయి కదా మురుకులు ఇలా బాగా కాలేక ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే ఎక్ససైల్ని డ్రైండ్ చేసేసుకుని మీరు కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు మీకు మురుకులు ప్లేట్తో వేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా చేతిలోకి తీసుకుని నిదానంగా వేసుకోవచ్చు మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు నూనెకి సరిపడా వేసుకోండి ఇవి కాలడానికి టైం పడుతుంది కాబట్టి నూనెకి సరిపడా వేసుకోండి ఇదే విధంగా మిగిలిన మురుకులన్నీ చేసుకోవాలి మనకి వీలు కుదిరినప్పుడు ఇలాంటి మురుకులు లాంటివి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి కానీ స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ బాగుంటుంది చూసారు కదంతా ఈజీగా చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా నోట్లో వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయి మరి ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా ఒకసారి ఈ పెసర మురుకుల్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ